இப்போ நீங்கள் நினைக்கிற அந்த ஹார்ன் வந்து வேறு எதுவுமே கிடையாது. నువ్వు నీ ప్రేమని దాచడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీ డాడీ దగ్గర దాచిపెట్టద్దు. అన్నయ్య నీ కోసం మ్యాచెస్ చూసే విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకుని నీకు చెప్పడానికి ముందే నువ్వు నీ ప్రేమ విషయాన్ని మనసులో దాచుకోకుండా ఆయనకు చెప్పాలి. ఒకవేళ అన్నయ్య నీకు పెళ్లి సంబంధం చూస్తే నువ్వది ఒప్పుకోనూ లేవు, నీ మనసులో ఉన్నవాణ్ణి మర్చిపోనూ లేవు. ఇక నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఏం చేయబోతున్నావమ్మా? నేను డాడీకి చెప్తానత్తా. ఏది చెప్తావు? నందుని లవ్ చేస్తున్నాను అన్న విషయం. కొద్దిసేపటి క్రితం ఎవరో ఒకరు లవ్ ఏమీ లేదని చెప్పారే. పర్వాలేదు, నువ్విప్పటికైనా నిర్ణయం తీసుకున్నావు. సరే, ఎప్పుడు చెప్పబోతున్నావు? కొంచెం టైం కావాలి. ఎంత టైం? నందు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకునేదాకా. ఓ, ఇక మీదట కన్ఫర్మ్ చేసుకోవాలా? సగం చేశాను, ఇంకా సగం మిగిలే ఉంది. సరే, నువ్వు ఏమైనా చెయ్యి, కానీ అది త్వరగా చెయ్యి. అర్థమైందా? అర్థమైందత్త. ప్రేమించడం కన్నా కూడా మనల్ని ప్రేమిస్తున్నారా అని తెలుసుకుని ప్రేమించడం అనేది చాలా ముఖ్యం అనామిక. జాగ్రత్త. సరే, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. నీ మనసులో ఉన్నట్టుగానే ఖచ్చితంగా ఆ నందో మనసులో కూడా ఆ ప్రేమ అనేది ఉంటుంది.